పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై మరిగే ప్రతి కుక్కలకి మరియు రామచంద్రపురం నియోజకవర్గంలో గల జీరో మినిస్టర్ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకి రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గట్టిగా కౌంటర్ ఇచ్చి ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేయని ఈ మంత్రి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, మంత్రి కూడా తిరిగే కుక్కలు మా నాయకుడిపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకమని గట్టిగా సమాధానం ఇస్తామని తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. నమస్తే అండి. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడిన దాని గురించి ఈ కుక్కలన్నీ రోడ్డు మీదకి వచ్చి నోటికొచ్చి మాట్లాడటం జరుగుతుంది. అందులో మా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించిన ఆ జీరో మినిస్టర్ గారు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, అండి వేణుగోపాల్ గారు మీ గురించే చెప్తున్నాను నేను, మన రామచంద్రపురంలో మీరు అభివృద్ధి చేసింది ఏమన్నా ఉంటే అది ఒక్కటి చూపించండి సార్. మీ అభివృద్ధి అంతా జీరో అని ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ రామచంద్రపురంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా సరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జీరో పరిస్థితిలో ఉంది. అది మీరు అనుకోవడమే, మాది బాగుంది మాది బాగుంది అని చెప్పేసి మీరు ఏదో గులికింత పోసేదో అంటారు, దాని వెనకాల ఉండే నలుపు దానికి తెలియదట. అలాగా మీ ఒళ్ళంతా నలుపుగా ఉండి మీరందరూ జీరో పరిస్థితిలో ఉన్నారు. రేపు ఎలక్షన్స్ లో రిజల్ట్ మీకు పబ్లిక్ అంతా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్లే చీకొట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పు చూపించారని బాధపడిపోతున్నారు కదా. ఆ చెప్పు ఆయనది కాదు, ప్రజలు కొట్టే చెప్పు. ప్రజలు కొట్టే చెప్పు దెబ్బలే మీకు ఆయన చూపించారనే దాన్ని సాంకేతికంగా మా పవన్ కళ్యాణ్ గారు చూపించారే తప్ప అంతకంటే వేరే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందులో ముఖ్యంగా మన వేణుగోపాల్ గారు, మన ఈ నియోజకవర్గానికి సంబంధించిన వేణుగోపాల్ గారి గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు అండి. ఇక్కడ ఆయన ఏమీ చేయకుండా ఏదో ఆయనకి ర్యాక్ ఉండటం వల్ల అదృష్టం కొద్ది ఆ టైంలో జనసేన పార్టీ ఉండడం వల్ల ఆయన ఏదో అధికారంలోకి వచ్చారు తప్ప ఆయన స్వతహాగా ఏ విధమైన ఆయనకి బలం లేదని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రజలకే తెలుసు. అంతేకాకుండా వేణుగోపాల్ గారు మీలాంటి బయట నుంచి వచ్చిన నాయకుడిని ఇక్కడ ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క మన రామచంద్రపురంలో ఉన్న ప్రతి ఒక్క నివాసి కూడా బాధపడే సందర్భాన్ని మీరు తీసుకొచ్చారు. మీరు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పు దెబ్బలు కొట్టినట్టు కొట్టి చూపించారు. కాబట్టి మీకు ప్రజలందరూ కూడా చెప్పులతో కొట్టే పరిస్థితి దగ్గరలోనే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అన్నారంటే దానికి 1000 మాటలు మీకు మీరు అనుకున్నారన్న మాటలు మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా ప్రతి వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులకి, మన నాయకులకి, కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా జనసేన పార్టీ పోల్చేటి చంద్రశేఖర్ గారు ఇచ్చే వార్నింగ్ అని కూడా మీరు తెలుసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తానండి. జై జనసేన. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. జై హింద్.